3 లక్షలుంటే చాలు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ దిశ వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికారిణి పి వెంకట లక్ష్మాప పైన వెల్దుర్తి మండల మాదాపూర్ గ్రామానికి చెందిన మహిళ ఆవేదన వ్యక్తపరిచారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సెంటర్ లో 2021 సంవత్సరంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మెరిట్ రోస్టర్ విధానంలో బీఎస్సీ విద్య అర్హతలు తమకు ఉండటంతో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు ఉద్యోగం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరకాలం తిరగకముందే కర్నూలు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారికి పి వెంకట లక్ష్మమ్మ పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సఖి వన్ స్టాప్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగస్తుల నుండి 3 లక్షల రూపాయలు ఎవరైతే ఇస్తారో వారికే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నా పోస్టులో నా నేనున్నే పోస్టులో తను ఇప్పుడు జాయిన్ అయింది. తనకి అర్హత 10th క్లాస్ మాత్రమే. నాకు విద్యా అర్హత అన్నీ ఉండి కూడా నన్ను ఈ విధంగా టర్మినేషన్ చేసినారు. ఎందుకు టర్మినేషన్ చేసినారు అసలు మిమ్మల్ని? అంటే లంచం అడిగింది సార్. ఎంత అడిగినారు? ఎవరు అడిగినారు? పీడి మేడం అడిగినారు సార్. ఎంత అడిగినారు? 3 లక్షలు అడిగినారు సార్. అంటే అడిగినా కూడా మేము ఇచ్చుకోలేం. నాకు అర్హత ఉంది, విద్యా అర్హతలు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేసి నేను నా అభిప్రాయం సార్. అంతే లేదమ్మా, ఇప్పుడు ఎట్లా అంటానంటే ఒక అధికారి 3 లక్షలు అడిగింది అనేసి మీరు అంటున్నారు, అది వాస్తవమా లేదంటానంటే ఆమె మీద ఏదైనా కక్ష కట్టి మీరు ఇలా చెప్తున్నారా? ఏం లేదు సార్, ఇప్పుడు పేపర్కే వచ్చింది కదా సార్, పేపర్ కూడా వచ్చింది కదా సార్, వాళ్ళ పైన